గుడ్డు గుడ్డు లాగే ఉంటుంది, ఫ్రైడ్ చికెన్ లా ఉంటుంది అంటారు. ఎస్ ఎస్, ఫ్రైడ్ చికెన్ లా ఉంటుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం ఇంకొక కుకింగ్ వీడియో చేయబోతున్నాం. ఇంకొక కుకింగ్ వీడియోనా అంటే, మీకు రెసిపీ ఏమి నేను ట్యూటోరియల్లా ఇవ్వట్లేదు, బట్ మేము ఎలా ఒక డిష్ చేయబోతున్నాం అన్నది చూపిస్తున్నాం, చూపించబోతున్నాం. సో ఏం చేస్తున్నాం వర్షిణి ఈరోజు? చికెన్ 65. చికెన్ 65 అంటే కొంచెం పకోడీల్లాగా వేద్దాం అనుకుంటున్నాము. పకోడీ చేయడానికి వి డోంట్ హ్యావ్ ఎనీ ఫ్లవర్, లైక్ బేసన్ ఫ్లవర్ కానీ, మైదా కానీ, కార్న్ ఫ్లవర్ కానీ ఏమి లేవు. సో ఉన్న దాంతో మనం అడ్జస్ట్ చేయబోతున్నాం. సో ఆల్రెడీ మీరు అదేంటి చికెన్ బిర్యానీ చూసుంటారు, అడ్జస్ట్ చికెన్ బిర్యానీ, అలా ఈరోజు అడ్జస్ట్ చికెన్ 65 చూడబోతున్నారు. సో రండి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో ఆల్ వీ హ్యావ్ ఇస్ చిల్లీ పౌడర్, కారం పొడి, తర్వాత ఒక చికెన్ 65 మసాలా ఉంది, సారీ చికెన్ 60 సారీ చికెన్ ఫ్రై మసాలా అని ఒకటి ఉంది, తర్వాత ఫిష్ ఫ్రై మసాలా. మేము చెన్నై నుంచి తీసుకొచ్చాం, ఇది మా ఫేవరెట్ మసాలా. జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, లెమన్. సో ఈ జస్ట్ ఎన్ని ఇంగ్రీడియంట్, 1, 2, 3, 4, 5 ఇంగ్రీడియంట్స్తో మనం ఈరోజు చికెన్ 65 చేయబోతున్నాం. లెట్ సీ హౌ ఇట్ విల్ కమ్ అని. హౌ ఇట్ విల్ కమ్ అయినా ఓకే, కారం కొంచెం తక్కువేయండి మేడం. ఎక్కడ చూపిస్తున్నావు మేడం? అవును, లాస్ట్ టైం కాస్త కారం ఎక్కువ అయిపోయింది గైస్ బిర్యానీలో. అంటే అమ్మ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టింది కదా, ఆ మ్యారినేట్ చేసిన చికెన్ లో నేను ఆల్రెడీ బిర్యానీలో ఇంకొంచెం కారం వేసా. చికెన్ మేము కొనుక్కొని వచ్చాం. ఆ చికెన్ యాక్చువల్ గా చికెన్ ఎందుకు కొనుక్కొని వచ్చాం అంటే, బార్బిక్యూ చేసుకుందాం అనుకున్నాం, అదొక మీకు వీడియోలో చూపిద్దాం బార్బిక్యూ అని. బట్ అవర్ బ్యాడ్ లక్, ఇక్కడ వర్షాలు పడుతున్నాయి, సో బార్బిక్యూ లేదు, క్యాంప్ ఫైర్ లేదు. యాక్చువల్గా ఇక్కడ ఉంది బట్ వర్షాలు పడడం వల్ల క్యాన్సిల్ అయింది. సో ఫస్ట్ మనం చికెన్ వాష్ చేసేద్దాం. గైస్ 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 సారీ, మన ఇంట్లో గుడ్లు ఉన్నాయి, సో గుడ్లు కూడా అయిపోతున్నాం. మన చేతికి ఏమేమి దొరుకుతాయి అన్నీ అయిపోతున్నాం. ఇప్పుడు ఒక్క ఎగ్, ఏమంది నా జూనియర్ షెఫ్, సో ఒక్క ఎగ్ వేస్తున్నాను. మన దగ్గర పసుపు లేదు, నాకు పసుపు లేకుండా వండడానికే ఏమైనా చాలా ఇరిటేషన్గా. నేను పసుపు కాదు, సాల్ట్ అండ్ లెమన్ వేసి క్లీన్ చేయబోతున్నాను ఇప్పుడు. యాక్చువల్గా నాకు అక్కడ అలవాటు ఏంటంటే అన్ని ఫుడ్లో పసుపు వేసేస్తాను, అన్నింటిలోని పసుపు వేసేస్తారు, ఏమో కొండినా కూడా పసుపు వేసేస్తాను. బట్ ఇక్కడ పసుపు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. పసుపు అదంతా గుర్తులేదు కదా, మ్యారినేట్ చేసి అరగంట, గంట, 2 గంటలు, 3 గంటలు అంత పెట్టబోయేది లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు టైం అయిపోయింది. యాక్చువల్గా బార్బిక్యూ కానీ మేము ఇలా పీసెస్ కట్ చేసుకొని తెచ్చుకున్నాం, బట్ ప్లాన్ అంతా ఫ్లాప్ అవ్వడం వల్ల ఏదో అలా చేసుకొని వేస్ట్ చేయకుండా చికెన్ని. సో వాష్ చేసిన చికెన్ సపరేట్గా పెట్టుకుంటున్నా. చికెన్లో కలిపి మసాలాలు అవి కలపడం కన్నా సపరేట్గా మసాలాలు అవి కలిపి చేయడం అలవాటు. సో లెట్స్ పుట్టు 1 ఎగ్. లుక్స్ గుడ్ గుడ్ గుడ్డులాగే ఉంటుంది. నీ కుళ్ళు కామెడీలు నా దగ్గర చెప్పకే. కారం యాక్చువల్గా నాకు మెజర్మెంట్స్ అన్నది లేవు, చేతికి వచ్చినంత వేసేయడమే. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఉప్పు అది తెలుసు, ఎక్కువైపోద్దా? నాకేం తెలుసు, సరిపోద్ది అనుకుంటా. చికెన్ మసాలా వేస్తున్నా ఇప్పుడు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నా, చేతికి వచ్చినంత వేసేయడమే మన ఇష్టం. లెమన్ ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేద్దాం. ఆ పాట పాడే సౌందర్య కది మా ఇంట్లోకి స్టక్ అయిపోయింది. ఏంట్రా చూపు, ఎందుకు అలా చూస్తావు నువ్వు? అంటే వాడికి ఇలా ఆమ్లెట్ శబ్దం వినిపిస్తే రెచ్చిపోతాడు. నీకేం ఎవరు అయ్యట్లే, నీకు ఎవరు అయ్యట్లే, ఇప్పుడేగా తిన్నావు నువ్వు చికెన్. ఇప్పుడు వాష్ చేసిన చికెన్ పీసెస్ వేస్తున్నావు. బ్యాటరీ ఇలా ఉందే, మరి ఇలా వాటరీగా ఉంటే రాదు. చేస్తాను, ఏమీ చేయలేను. ఇంకో ఒక టీ పొడి ఉంది వేసి కిండలా. లేదు నిజంగా చెప్తున్నా, ఎలా వచ్చినా తినాల్సిందే సచ్చినట్టు. ఉప్పు చూస్తావా? చచ్చా నాకొద్దు. నువ్వు ఉప్పు చూడడానికి పచ్చిగా నీకు కష్టం, అదే ఇది వడ్డేసి ఎవరైనా తింటారు. ఏ పచ్చిగా గుడ్డు తింటే ఏంటి గైస్, మీరు పచ్చి గుడ్డు తింటరా? అమ్మకి ఎందుకు వచ్చి వాయిస్ ఇస్తుంది. నువ్వు టేస్ట్ చేయి, నువ్వు టేస్ట్ చేయి. నేను వెజిటేరియన్. నేను వెజిటేరియన్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేయబోతున్నారు బావగారు. బావగారండి స్టవ్ ఆన్ చేయండి. ఇప్పుడు ఎలాగంటున్నది, మనం కావలసినంత నూనె పోసుకోవాలి. నిన్న నూనె గాలి అయిపోవాలని చెప్పి నూనె అంతా వేస్తారు, లీటర్ నూనె వేస్తారు. లీటర్ నూనె కాదు ఇది, 500 ml. అంటే వర్షిణికి లీటర్ అంటే కూడా ఏంటో తెలియదు. ఉప్పు సరిపోయిందో లేదో తెలియట్లేదే.
అయ్యో ఆగిపోయింది మాయా, ఆగిపోయింది ఆగిపోయింది మాయా. ఇప్పుడు గైస్ ఇంకా రెసిపీ ఇది మన ఇష్టం ఇది కాబట్టి అక్కడక్కడ మధ్య మధ్యలో మనం ఇంగ్రీడియంట్స్ అవి యాడ్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే ఈ బ్రెడ్ ఉంది కదా, ఓకే, ఈ బ్రెడ్ దీంట్లో చికెన్ ని కలిపి వీఆర్ గోయింగ్ టు ఫ్రై ఇట్. ఓకే, వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్, అచ్చా అదేం చేస్తున్నారు ఇలాగా, వీఆర్ పుట్టింగ్ ఆల్ దిస్ ఇన్సైడ్ లైక్ దిస్. ఎందుకు? ఇట్ విల్ అబ్జర్వ్ ఆల్ ద ఎగ్. ఎప్పుడు ఫ్రైడ్ చికెన్ లా ఉంటది అంటారు. ఎస్ ఎస్, ఫ్రైడ్ చికెన్ లా ఉంటది. ఇన్నన్న నీకేమైనా వాసన వస్తుందా? అమ్మో నాకు చాలా భయం ఈ నూనెతో. ఎందుకే భయం? ఇది ఎలా ఉందా అంతే. ఆడకమ్మ తల్లి, నూనె అది నూనె కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెయ్యాలి. వావ్ నైస్, ఫాస్ట్ నైస్ కమింగ్. అయినా ఎంతైనా చెప్పాలి, సౌందర్య ఇస్ అ గుడ్ షెఫ్. అమ్మ బాబాయ్ నవ్వకే భయపడుతున్నాడు రేమో. మసాలానే లేదు కదా, నేను అందుకే కారం వేస్తుంటే వద్దు 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 అంటారు మీరు. ఆ ప్యాకెట్ ఎంత ఉంపేసుకొని తినే, దాని గురించే చిన్నదాని గురించే. చూడండి గైస్, నేను రుచికరంగా చేసిన చికెన్ 65 అది బాగుంది చూడడానికి, తినడానికి ఎలా ఉంటుందో తెలీదు. ఇది నేను టేస్ట్ చేసి చూడనా? టేస్ట్ చేసి చూడు. నైస్, బట్ కారం సరిపోలే. బాగుంది. ఇప్పుడు నా ట్రిప్ ఆఫ్ చికెన్ 65 ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే నాకు కారం తక్కువ, సౌందర్యకి కారం ఎక్కువ వేసుకుంది. నాకు కూడా అయ్యా ఉప్పు అన్నం ఎవరెవరికైతే ఇష్టమో చెప్పండి. నాకు అయితే పిచ్చి, నేను చిన్నప్పటి నుంచి నెయ్యి ఉప్పు అన్నమే తిని పెరిగాం. పెరిగింది నెయ్యి ఉప్పు అన్నం తిని. నీకే ఎక్కువ వేపుకున్నట్టున్నావు. ఏ ఇద్దరికి ఒకటేనే వేపావు? ఇద్దరికి ఒకటేనే వర్షిణి, నీలాగా చీట్ చెయ్యను నేను. అర్థమైందా? రెండు విషయాల్లో నువ్వు యువర్ చీటర్. షేరింగ్ అవి చేసేటప్పుడు చాలా బాగా చేస్తుంది, ఎందుకంటే ఆ పీస్ ఇటు రాకూడదు, ఇంత పీస్ అటు కూడా వెళ్ళకూడదు. ఈక్వల్ ఈక్వల్ టిష్యూ పేపర్తో లైన్ పెట్టింది. అదిగో అదిగో అదిగో, ఏ పీస్? నా పీస్ పోయింది. అక్కడ పట్టుకో, ఇది నాది. గైస్ ఈరోజు ఎందుకులే మరి అంత కష్టపడ్డాం అని చెప్పేసి లంచ్ బయటే చేసాం. నిన్నలాగా నిన్న కూడా అలాగే బయటే చేసాం లంచ్. చేస్తే అమ్మ బాబోయ్ గాయస్, ఐ డోంట్ లైక్ ఇట్ గాయస్, ఐ డోంట్ లైక్. మేబీ మాకు ఇక్కడ ఫుడ్ బాగోదేమో వయనాడ్లో, బట్ కేరళ లోపలికి వెళ్ళి ఒకరోజు ట్రై చేయాలి. అది నా ఇది ఖచ్చితంగా, కేరళకి వెళ్ళి ఫిష్ ట్రై చేయాలి. అలాగా వాళ్ళు ఎలా ఫిష్ అంటారు, ఇలాగా బనానా లీఫ్ దీంతో చేస్తారు. ఎక్కువసేపు వేపామనుకోండి గైస్, హార్డ్గా అయిపోద్ది చికెన్. చికెన్ అవ్వనివ్వండి, తర్వాత ప్రాన్స్ అవ్వనివ్వండి, ఫిష్ అవ్వనివ్వండి, ఇవన్నీ ఎక్కువసేపు వేపితే హార్డ్గా అయిపోద్ది. సో వాటికని ఫ్యూ టైం లిమిట్స్ ఉంటాయి. నిన్ను ఇది ఇప్పుడు టేస్ట్ చేసి చూడండి. నాకు టేస్ట్ చేస్తా పెద్ద ముక్క దొంగ మొహండి. రెండు ఒకేలా ఉన్నాయి. లేదు అది కొంచెం కారంగా ఉంటుంది. ఓ సూపర్గా ఏం లేదు, ఓకేగా ఉంది. బట్ సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్. మీరు ఎప్పుడైనా ఇలాగా ట్రై చేశారా, ఏ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఒక సింపుల్ డిష్, జస్ట్ మన ఇంట్లో ఫ్యూ ఇంగ్రీడియంట్స్ పెట్టి ఏవైనా రెసిపీస్ ఉంటే మాతో షేర్ చేయండి. మేము ఇలాంటి ప్లేసెస్కి వచ్చేటప్పుడు అవి యూస్ఫుల్గా మాకు ఉంటాయి. సో అది గైస్ మా డే ఇలా గడిచింది ఈరోజు. బాబీకి లేకపోయినా హ్యాపీగా ఇంట్లో చేసుకొని తింటున్నాం. సో ఎస్, ఇక మేము వెళ్ళి తినేసి తొంగుంటాం. బై గైస్. Is she all?